ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నాన్న. ఎప్పుడూలానే మనం కథలోకి వెళ్లే ముందు అందులో పాత్రలు ఎన్నున్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం. ప్రేమ్ మన కథలో హీరో. కోటేశ్వరరావు గారు, ప్రేమ్ వాళ్ళ నాన్నగారు, ఈ రెండు పాత్రల చుట్టూ మన కథ సాగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 11 అవుతుంది. ప్రేమ్ తన బెడ్రూంలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో ఇంపార్టెంట్ పని చేసుకుంటున్నాడు. ఇంతలో ప్రేమ్కి తన మేనేజర్ నుండి కాల్ వస్తుంది. ప్రేమ్ కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటాడు. అప్పుడు మేనేజర్, ప్రేమ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ రెడీయే కదా, రేపు క్లయింట్ మీటింగ్ ఉంది, మర్చిపోకు అని అంటారు. అప్పుడు ప్రేమ్, ఎస్ సార్ అన్నీ రెడీయే, రేపు క్లయింట్ మీటింగ్కి నేను కూడా సిద్ధమే సార్ అని అంటాడు. అప్పుడు మేనేజర్, ఓకే గుడ్, రేపు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ప్రేమ్ అని అంటారు. అప్పుడు ప్రేమ్, ష్యూర్ సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత రోజు మార్నింగ్ ప్రేమ్ తొందరగా రెడీ అయ్యి తన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ తీద్దామని బీరువా ఓపెన్ చేస్తాడు. ఫైల్స్ కనబడవు. ఇంకా కంగారు కంగారుగా ఇల్లంతా వెతకడం మొదలు పెడతాడు. అలా కంగారుగా ఫైల్స్ ఎదుగుతున్న ప్రేమ్ దగ్గరికి కోటేశ్వరరావు గారు వచ్చి, ఏమైంది నాన్నా, ఏం వెతుకుతున్నావు అని అడుగుతారు. అప్పుడు ప్రేమ్, నా ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ పేపర్స్ కనిపించడం లేదు, నువ్వేం చూసావా అని తిరిగి అడుగుతాడు. అప్పుడు కోటేశ్వరరావు గారు, లేదు నాన్నా, నేనేం చూడలేదే అని తిరిగి సమాధానం చెప్తారు. అప్పుడు ప్రేమ్, అవునా, సరేలే అని చెప్పి రూమ్ నుండి హాల్లోకి నడుచుకుంటూ వస్తాడు. అలా హాల్లోకి వస్తూ, ఛీ, దీని అమ్మ జీవితం, ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది, ప్రాజెక్ట్ డేటా కనబడడం లేదు, మేనేజర్ తెలిస్తే నాకు చావే అనుకుంటూ వస్తాడు. ప్రేమ్ వెనకతలే కోటేశ్వరరావు గారు కూడా కుంటుకుంటూ హాల్లోకి వచ్చి నాన్నా అని సాగదీస్తారు. అప్పుడు ప్రేమ్, అలా లాక్కో, చెప్పి ఏం కావాలో అని చిరాకు పడుతూ అడుగుతాడు. అప్పుడు కోటేశ్వరరావు గారు, అదే నాన్న, రోజు చెప్తున్నా కదా ఈ మధ్య కాలు నొప్పి బాగా పెరిగిపోతుందని, దాని గురిండే కొంచెం హాస్పిటల్కి తీసుకుపోనాన్నా అని అంటారు. అప్పుడు ప్రేమ్, హాస్పిటల్కి పోతే డాక్టర్కి ఫీజు ఇవ్వడం తప్ప ఏ ఉపయోగం లేదు, అయినా డాక్టర్ చెప్పాడు కదా వయసు వల్ల నొప్పి మామూలే అని, ట్యాబ్లెట్ టైంకి వేసుకో, అదే తగ్గుతుందిలే అని అంటాడు. అప్పుడు కోటేశ్వరరావు గారు, అది కాదు నాన్న అని మళ్ళీ సాగదీస్తారు. అప్పుడు ప్రేమ్, హే, అది కాదు ఇది కాదు, పొద్దు పొద్దున్నే ఎదవగాలు మొదలెట్టో మళ్ళీ అని చిరాగ్గా ఇంటి నుండి బయటికి బయలుదేరుతాడు. ప్రాజెక్ట్ ఫైల్ మిస్ అవడం వల్ల మేనేజర్ ప్రేమ్ని ఫుల్గా తిడతాడు. ఈవినింగ్ ప్రేమ్ చాలా చిరాగ్గా ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే ఆఫీస్లో హెడ్ఏక్కి అలా సోఫా మీద పడి నిద్రలోకి జారుకుంటాడు. అలా నిద్రపోయిన ప్రేమ్ లెగిసేసరికి రాత్రి 10 అవుతుంది. లెగిసి లెగ్గానే నానా నానా అని పిలుస్తాడు ప్రేమ్. కానీ వాళ్ళ నాన్నగారు ఏ సమాధానం ఇవ్వరు. ఏమైందో అని ఇల్లంతా వెతుకుతాడు, కానీ ఆయన కనబడరు. ఎక్కడికి వెళ్ళారో అని చెప్పేసి టార్చ్ పట్టుకొని రోడ్డు మీద వెతకడం మొదలు పెడతాడు. అలా వెతుకుతుంటే కొంతసేపటికి ప్రేమ్కి 30 అడుగుల దూరంలో కోటేశ్వరరావు గారు ఒక అబ్బాయి భుజం మీద చెయ్యి వేసి మెల్లగా కుంటుకుంటూ ప్రేమ్ వైపు నడుస్తూ రావడం గమనిస్తాడు. ఇకేమైనా పిచ్చా, ఎక్కడికి పోయావు అంత రాత్రివేళ అని భయంతో కూడిన చిరాకుతో ప్రేమ్ కోటేశ్వరరావు గారిని అడుగుతాడు. అంటే కాలు నొప్పి బాగా ఎక్కువైంది నాన్న, అందుకే మన పక్కింటి శ్రీను గారిని అంటబెట్టుకుని హాస్పిటల్కి పోయి వస్తున్నా అని అంటారు కోటేశ్వరరావు గారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, టైంకి మందులు వేసుకోమంటే వేసుకోవు, అది తగ్గమంటే ఇంకేం తగ్గుతుంది అని చిరాగ్గా కోటేశ్వరరావు గారి మీద అరుస్తాడు ప్రేమ్. అది కాదు నాన్న, ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కడుపులో నొప్పి లేస్తుంది, ఇంగ్లీష్ మందులు కదా, నా ఒంటికి పడడం లేదు అని అంటారు కోటేశ్వరరావు గారు. ఇలాగే చెప్తావులే ఇంకా, పద ఇంటికి పోదాం అని చెప్పి కోటేశ్వరరావు గారిని వెంట తీసుకుని పోతాడు ప్రేమ్. అలా ఇంటికి తీసుకొని వెళ్ళి కోటేశ్వరరావు గారిని సోఫాలో కూర్చోబెడతాడు. మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేసుకుంటూ ఉంటాడు ప్రేమ్. అలా ప్రేమ్ పని చేసుకుంటూ ఉండగా హాల్లో నుండి కోటేశ్వరరావు గారు, నాన్నా తినడానికి ఏమేమి చేయమంటావా అని అడుగుతారు. అప్పుడు ప్రేమ్, నాకు చాలా పని ఉంది, ఆకలేం వేయట్లేదు, నువ్వు కావాలంటే తినేయి అని అంటాడు. అలా ల్యాప్టాప్లో పని చేసుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ప్రేమ్. తెల్లవారుజామున 6-6:30 సమయం మధ్యలో ఒక 16 ఏళ్ల అబ్బాయి వాళ్ళ నాన్నగారితో పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటాడు. ఆ పార్క్కి ఆపోజిట్గా ఉన్న గ్రౌండ్లో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. ఆ ఫ్రెండ్స్లో ఒకడు అబ్బాయిని చూసి క్రికెట్ ఆడడానికి రా అని సైగ చేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఫ్రెండ్ పిలిచాడన్న ఆనందంలో గ్రౌండ్ వైపు పరుగులు తీస్తాడు. అలా పరుగులు తీస్తున్న ఆ అబ్బాయి వైపు సడన్గా ఒక బైక్ స్పీడ్గా వస్తుంది.
బైక్ సడన్గా రావడం వల్ల ఆ అబ్బాయి షాక్లో అలా నించొని ఉండిపోతాడు. షాక్లో ఉన్న ఆ అబ్బాయిని వాళ్ళ నాన్నగారు పక్కకి తోస్తారు. అలా తొయడం వల్ల ఆ అబ్బాయి అయితే తప్పించుకుంటాడు, కానీ వాళ్ళ నాన్నగారు బైక్ కిందన పడిపోతారు. ఒక్కసారిగా ఉలికిపడి ప్రేమ్ నిద్ర నుండి లెగుస్తాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అబ్బాయి కథ ప్రేమ్ జీవితంలో జరిగినదే. అలా బైక్ కింద పడడం వల్ల కోటేశ్వరరావు గారి కాలు విరిగిపోతుంది. అది ఒక దారుణమైన సంఘటన కాబట్టి ప్రేమ్ జీవితంలో అది ఒక పీడకలలా అప్పుడప్పుడు పీడిస్తూ ఉంటుంది. మెల్లగా ప్రేమ్ లెగిసి టైం ఎంత అయిందా అని చూస్తాడు. అప్పటికే 11:30 అవుతుంది. ఇంకా తన రూమ్ నుండి మెల్లగా కిచెన్లోకి వస్తాడు ప్రేమ్. తన కోసం సిద్ధం చేసి ఉంచిన భోజనాన్ని తన చేతిలోకి తీసుకుని మెల్లగా తింటూ వాళ్ళ నాన్నగారి రూమ్ వైపు వెళ్తాడు. రూమ్లో నాన్నగారి మంచం పక్కన భోజనం నిండుగా ఉండడం చూసి ప్రేమ్ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. నాన్న, నాన్న ఇంకా తినలేదేం నాన్న అంటూ ప్రేమ్ కోటేశ్వర గారిని లేపుతూ అడుగుతాడు. తినాలనిపించడం లేదురా అని కోటేశ్వరరావు గారు అంటారు. అదేంటి నాన్న, తినకపోతే మందులు వేసుకోవడం అవ్వదు కదా, కొంచెమైనా తినాల్సింది అని అంటాడు ప్రేమ్. కొడుకు ఆకలితో పడుకుంటే నాన్న ఆకలి కూడా చచ్చిపోతుందిరా అని అంటారు కోటేశ్వరరావు గారు. ఇంకా ఆ మాటకి ప్రేమ్ కళ్ళల్లో నీరు తిరగడం మొదలవుతుంది. ఇదిగో నేను తింటున్నా కదా, నువ్వు కూడా లేచి తిన్నా అన్న అని కోటేశ్వర గారిని లేపుతాడు. అలా ఇద్దరూ తినేసిన తర్వాత ప్రేమ్ కోటేశ్వరరావు గారికి ట్యాబ్లెట్లు ఇచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. మెల్లగా లైట్ ఆఫ్ చెయ్యబోతుంటే పొద్దున్న కోటేశ్వరరావు గారు చెప్పిన కాలు నొప్పి మాట ప్రేమ్కి గుర్తొస్తుంది. వెంటనే ప్రేమ్ డాక్టర్ గారు చెప్పిన ఆయింట్మెంట్ని కోటేశ్వరరావు గారి కాలుకి రాస్తూ, నేను నా కాలు మీద నిలబడే వరకు నువ్వు నీ ఒంటి కాలు మీదే నన్ను నడిపావు నాన్న, కానీ నేను ఈ డబ్బు యాతనలో పడి నువ్వు నేర్పించిన ప్రేమను కూడా మర్చిపోతున్నానన్న. నేనే కాదు, ఈ జాబు పేరుతో టార్చర్ చూస్తున్న ప్రతి కొడుకు నా పరిస్థితిలోనే ఉన్నాను నాన్న. ప్రేమ్ అలా అనేసరికి కోటేశ్వరరావు గారు, మేం మీ నుండి గంటల గంటల సమయాన్ని కోరుకోవడం లేదురా, ప్రశాంతంగా తినేటప్పుడు మాతో కలిసి తినండి, రాత్రి పడుకునేటప్పుడు ఒక గుడ్ నైట్, తెల్లారి లెగిసాక ఒక గుడ్ మార్నింగ్, మీ నుండి మేము కోరుకుంటుంది ఇంతేరా అని అంటారు. కోటేశ్వరరావు గారు ఆ మాట అనేసరికి గిల్ట్ ఫీలింగ్తో ప్రేమ్, ఇంకా పడుకోండి నాన్న, బాగా లేట్ అయింది కదా అని అంటాడు. అలా చెప్పి ప్రేమ్ మెల్లగా రూమ్ డోర్ దగ్గరికి వచ్చి లైట్ ఆఫ్ చేయబోతూ వెనక్కి తిరిగి గుడ్ నైట్ నాన్న అని చెప్పి లైట్ ఆఫ్ చేసేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. నా ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకునేది ఏమిటంటే, మనం చిన్న తప్పు చేస్తే ఉద్యోగం నుండి పీకేసే బాస్ కోసం మన జీవితాన్ని ఇస్తున్నాం, కానీ ఎన్ని తప్పులు చేసినా క్షమించి మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టిన నాన్నకి మాత్రం ఒక్క క్షణాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం. మన అందరి కంటికి ఎప్పుడూ కోపగించుకునే నాన్న కోపమే కనిపిస్తుంది, కానీ ఆ కోపం వెనకాల ఎక్కడో గుండె అంచులో దాగి ఉన్న ప్రేమ, మన సంతోషం కోసం ఆయన కోల్పోయే ఆనందాలు కనిపించవు. మనల్ని ప్రేమించడం మాత్రమే తెలిసిన నాన్నకి ఆ ప్రేమని చూపించడం తెలియదు. మనం మన జీవితంలో ఈరోజు కాకపోయినా రేపు అయినా డబ్బుని సంపాదించుకోవచ్చు, కానీ కొంతకాలం సాగిపోయాక మనకి తోడుగా ఉండడానికి తల్లిదండ్రులు ఉండరు. సో ఉన్నంతకాలం వాళ్ళ సంతోషానికి మన సమయాన్ని కేటాయిద్దాం. జీవితంలో నేను కోరుకున్న నా ఆశల సింహాసనాన్ని నాకు అందేలా చేయటానికి మీ జీవితాన్ని తివాచీలా పరిచిన ఓ నాన్న, నా ఈ కథ మీకే అంకితం. ఇంకో అందమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.